తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమితులైన సిపి రాధాకృష్ణన్ కు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది జార్ఖండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ నేరుగా రాజ్ కు చేరుకున్నారు మాజీ గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమితులైన సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గవర్నర్ కు శాంతకుమారితో పాటు ప్రభుత్వ అధికారులు రాజ్ లో మాజీ గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు ఇవాళ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు వేదికగా కార్యక్రమం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్ అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటనలో తెలిపింది తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తమిళిసై స్థానంలో వచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత రాధాకృష్ణన్ రెండుసార్లు కోయంబత్తూరు ఎంపీగా గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు పదహారేళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రాధాకృష్ణన్ కు నలభై ఎనిమిదేళ్ల పాటు సంస్థతో అనుబంధం ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కేరళ బీజేపీ గా కూడా రాధాకృష్ణన్ పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్ ఇండియా తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ అత్యంత సీనియర్ నేత ఐదు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ జనసంఘ్ బీజేపీలతో అనుబంధం ఉంది